నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఏపీ అభ్యర్థులు తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు అన్ని పార్టీలు హైదరాబాద్లో మకాం వేశాయా నగరంలో జరుగుతున్న ఆత్మీయ సమావేశాల తెర వెనుక మర్మమేంటి సీమాంధ్ర ఓట్లు ఇప్పుడు కీలకంగా మారాయా ఎన్నికల ముందు సొంత ఊళ్లకు ప్రత్యేక బస్సులు కూడా రెడీ అయ్యాయా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇవాల్టి ఫోకస్లో చూద్దాం ఏపీ ఎన్నికల ప్రచారం హైదరాబాద్ వరకు ఎందుకొచ్చింది హైదరాబాద్లోని ఏపీ ఓటర్లపై స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకు ఆత్మీయ సమావేశాల లక్ష్యమేంటి మే పది తర్వాత హైదరాబాద్ నుంచి ఓటర్లు లక్షల్లో తరలి వెళ్తారా హైదరాబాద్లో సీమాంధ్ర ఓటు సంగతేంటి హైదరాబాద్ లో ఏపీ అభ్యర్థుల ప్రచారం నగరంలో పెరిగిన ఆత్మీయ సమావేశాల జోరు ఎన్నికల ముందు సొంతూళ్లకు ప్రత్యేక బస్సులు ఏపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థుల ప్రయత్నాలు తీవ్రంగా నడుస్తున్నాయి సభలు సమావేశాలతో ప్రచారం హీటెక్కుతోంది ఇల్లెళ్లు తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాయి పార్టీలు అయితే ఏపీ ఓటర్లు ఆ రాష్ట్రంలోనే కాదు తెలంగాణలో కూడా భారీగానే ఉన్నారు ముఖ్యంగా హైదరాబాద్లో లక్షల్లో ఏపీ ఓటర్లున్నారు దీంతో ప్రచారం ఒక్క ఏపీలో చేస్తే సరిపోదని గుర్తించిన పార్టీలు హైదరాబాద్ ఓటర్లపై కూడా కన్నేశారు దీంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం సరిహద్దులు దాటింది ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో జోరుగా ప్రచారం సాగుతోంది ఇక్కడి పార్లమెంటు ఎన్నికల సమావేశాలను మించి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి వరుసగా ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయి ఆత్మీయ సమావేశాలతో ఓటర్ల మద్దతు పొందే ప్రయత్నాలు చేస్తున్న అభ్యర్థులు రండి వచ్చి ఓటెయ్యండి అంటూ ఆహ్వానం పలుకుతున్నారు ఏపీ వచ్చి ఓటేసి వెనక్కు వెళ్లడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీనిస్తున్నారు కూకట్పల్లి శరలింగంపల్లితో పాటు ఆంధ్ర ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ప్రచారం నిర్వహిస్తున్నారు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాల్లో స్వయంగా అభ్యర్థులు పాల్గొంటున్నారు నామినేషన్ల దాఖలు అనంతరం ఏపీ ఎన్నికల ప్రచారంలో మరింత బిజీగా ఉంటామని భావిస్తున్న కొందరు అభ్యర్థులు ముందస్తుగా హైదరాబాద్ లో ఉండే ఓటర్లతో సమావేశమవుతున్నారు ఓటర్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి ఆత్మీయ సమావేశ నిర్వహిస్తున్నారు ఏపీ అసెంబ్లీ అభ్యర్థులు మొదట ఇతర రాష్ట్రాలలోని తమ నియోజకవర్గ ఓటర్లను గుర్తిస్తున్నారు దీనికోసం ఆయా పార్టీలు భారీ కసరత్తే చేస్తున్నారు పార్టీ నేతలు కార్యకర్తల ద్వారా గ్రామాల వారీగా జల్లెడ పడుతున్నారు ఇతర ప్రాంతాల్లో ఉండే ఓటర్ల వివరాలు వారి ఫోన్ నంబర్లు అడ్రస్ లు సేకరిస్తున్నారు హైదరాబాద్ లో ఉంటున్న కొంతమంది కూడా తమ నియోజకవర్గానికి చెందిన ఇతర ఓటర్ల సమాచారాన్ని అభ్యర్థులు వారి అనుచరులకు ఇస్తున్నారు ఒక్కసారి ఓటర్లను గుర్తించగానే వారిని కాంటాక్ట్ చేయడంతో పాటు వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రచార కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నారు ఆత్మీయ సమావేశం నిర్వహించే తేదీ వేదిక తదితర వివరాలు పోస్ట్ చేస్తున్నారు అందరూ హాజరయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కువ మంది ఓటర్లు ఉన్న చోట సమావేశాలు నిర్వహిస్తూ ఇతర ప్రాంతాల్లో ఉన్నవారిని అక్కడికి ఆహ్వానిస్తున్నారు హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేవారికి ఆహ్వానం పంపుతున్నారు హైదరాబాద్లో ఉభయ గోదావరి జిల్లాలు అనంతపురం శ్రీకాకుళం విజయనగరం విశాఖ కృష్ణా గుంటూరు తదితర ఉమ్మడి జిల్లాల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు దీంతో ఆయా జిల్లాల్లో అభ్యర్థులు ఇక్కడ సమావేశాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు హైదరాబాద్ లో ఉంటున్న కొందరికి ఏపీలోనే ఓటు ఉండగా మరికొందరికి రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు ఉంది ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఓటున్న వారు అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా రెండు చోట్ల ఓటున్న వాళ్లలో మెజారిటీ ప్రజలు ఏపీకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు గత డిసెంబర్ లోనే ముగిశాయి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి ఏపీలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి దీంతో హైదరాబాద్ లో ఓటు వేయడం కంటే సొంతూరులో రెండు ఓట్లు వేయొచ్చని ఎక్కువ మంది భావిస్తున్నారు అటు ఆత్మీయ సమావేశాల్లో అభ్యర్థులు ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకోవాలని తమ పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేస్తూ ఓటర్లకు భోజనాలు పెడుతున్నారు ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందు నుంచే రవాణా సదుపాయాన్ని కల్పిస్తామని చెబుతున్నారు ఇందుకోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తామని హైదరాబాద్ లో ప్రాంతాల వారీగా ఓటర్ల సంఖ్యను బట్టి బస్సులు అందుబాటులో ఉంటాయని ఆ వాహనం ఇన్ఛార్జి వివరాలు ఇస్తామని సమావేశాల్లో చెబుతున్నారు రవాణా ఖర్చులతో పాటు ఓటు కింద అని ఇచ్చేందుకు కొందరు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు దీంతో అభ్యర్థులు ఏర్పాటు చేసిన బస్సుల్లో కొందరు ఓటర్లు వెళ్లడానికి రెడీ అవుతుంటే మరికొందరు తమ సొంత వాహనాల్లో వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఏపీకి చెందిన ఓటర్లు ఎక్కువగా దాదాపు పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉంటారు ప్రత్యేకించి సేరలింగంపల్లి కూకట్పల్లి కుత్బుల్లాపూర్ మేడ్చల్ ఎల్బీనగర్ మల్కాజ్గిరి ఉప్పల్లో ఉంటారు దీంతో ఆయా ప్రాంతాల్లో ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయి కూకట్పల్లిలో గురజాల మాచర్ల బాపట్ల పెనుమలూరు సత్తెనపల్లి తదితర నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించారు ఒక్కో మీటింగ్ కు మూడు నుంచి ఐదు వేల మంది హాజరవుతున్నారు ఆంధ్ర ఓటర్లున్న ప్రాంతాలలో ఆది శనివారాల్లో ఇదే సందడి కనిపిస్తోంది సొంత వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని తమను ఆదరించాలని అభ్యర్థులు కోరుతున్నారు హైదరాబాద్లో ఏమైనా ఇబ్బందులున్నా పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని భరోసా ఇస్తున్నారు మే పదమూడవ తేదీన ఒకేసారి లోక్సభ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగడం హైదరాబాద్ లో పోలింగ్ శాతంపై ప్రభావం చూపొచ్చుననే అంచనాలున్నాయి నగరంలో సాధారణంగా ఎన్నికలలో దాదాపు యాభై శాతానికి అటు ఇటుగానే పోలింగ్ నమోదవుతుంది తెలంగాణలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే నగరంలోనే తక్కువగా ఓట్లు పోలవుతున్నాయి ఇప్పుడు ఏపీ ఓటర్లు తరలి వెళ్లడం వల్ల ఈ సంఖ్య రెండు నుంచి మూడు శాతం తగ్గుతుందని భావిస్తున్నారు మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్ని పార్టీలు ఆంధ్ర మూలాలున్న ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో లక్షల్లో ఆంధ్ర ఓటర్లున్న చోట సభలు నిర్వహించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు నగరంలో ఎక్కువ శాతం ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మద్దతు పలికారు ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు వచ్చాయి గెలుపోటములు కీలకమైన ఈ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమై దీంతో ఒక్క ఓటర్ని కూడా పోగొట్టుకునే పరిస్థితుల్లో అభ్యర్థులు లేరు అందుకే ఇతర ప్రాంతాలలోని ఓటర్ ఎలాగైనా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు హైదరాబాద్ లోనే కాదు బెంగళూరులో కూడా తెలుగు వారు భారీగానే ఉంటారు అటు చెన్నైలో కూడా చిత్తూరు నెల్లూరు జిల్లాల వారుంటారు దాంతో అక్కడి ఓటర్ల వివరాలు కూడా తెలుసుకుని పోలింగ్ కు తరలించడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు దీంతో పోలింగ్ నాటికి లక్షల మంది ఏపీ ఓటర్లను హైదరాబాద్ నుంచి తరలించుకు వెళ్లే ఉంది అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు అన్ని ప్రాంతాల అభ్యర్థులు హైదరాబాద్ లో సమావేశాలు పెడుతున్నారు అన్ని పార్టీలు ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి రండి ఓటేయండి ఆహ్వానిస్తున్నాయి గతం కంటే ఇప్పుడు సీమాంధ్ర ఓటర్లకు ఎందుకు ప్రాధాన్యత పెరిగింది తెలుగు రాష్ట్రాల ఓటర్లకు రాజకీయ చైతన్యం ఎక్కువ ఏ ఇద్దరు కలుసుకున్నా సినిమాలు రాజకీయాలు ఇవే అందరికీ కామన్ టాపిక్స్ అనకాపల్లిలో ఉన్న అమెరికాలో ఉన్న ఇందులో ఏ మార్పు ఉండదు ముఖ్యంగా తమ నియోజకవర్గాల్లో తమ జిల్లాల్లో ఏం జరుగుతోందో అక్కడి ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకుంటూనే ఉంటారు దూర ప్రాంతాల నుంచి సొంతూరుకి వెళ్లినా క్షణంలో అక్కడి రాజకీయాలకు దగ్గరవుతారు అందుకే ఏపీ రాజకీయాలపై ఎక్కడో అమెరికాలో ఉండి కూడా యూట్యూబ్ వీడియోలు ఫేస్బుక్ పోస్టులు పెడుతూ ఉంటారు తమ రాజకీయ ఆసక్తులను బాహాటంగా తెలియజేస్తూ ఎవరి పక్షాన ఉన్నామో స్పష్టంగానే చెబుతూ ఉంటారు ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో హైదరాబాద్ లో ఉన్న ఏపీ ఓటర్లు కూడా తమ రాష్ట్రంలో ఏం జరుగుతోందనే దానిపై అత్యంత ఉత్కంఠలో ఉన్నారు ఆల్రెడీ ఓటర్లు ఎవరికి వారు ఏదో ఒక పార్టీకి అభిమానులుగా ఉన్నవారు కొందరైతే ఏ పార్టీకి దగ్గరగా లేకుండా తటస్థంగా ఉన్నవారు మరికొందరు ఇలాంటి ఓటర్లందరినీ తమ వైపు మళ్లించుకునేందుకు అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాలుగా తెలుగు వారందరికీ డెస్టినేషన్ సిటీగా ఉంది తెలుగు వారికి కాదు దేశంలోని అనేక ప్రాంతాల వారు ఇక్కడ స్థిరపడ్డారు ఇందులో ఏపీ నుంచి వచ్చిన వారి జనాభా మరింత ఎక్కువ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కాలంలో ఉద్యోగ అవకాశాల కోసం వ్యాపారాలు పెట్టుబడులతో వేలు లక్షల్లో హైదరాబాద్కి వచ్చారు రాష్ట్ర విభజన తరువాత కూడా ఈ సంఖ్య తగ్గలేదు అందుకే ఇప్పుడు హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలలో మెజారిటీ జనాభా ఆంధ్ర ప్రాంతం నుంచే కనిపిస్తారు అయితే ఉద్యోగాలు వ్యాపారాలు ఎక్కడ చేసుకున్నా ఎన్నికల వరకు వచ్చేసరికి సొంత ప్రాంతంలో ఓటెయ్యాలని చాలామంది భావిస్తారు ఏపీ నుంచి వచ్చిన వారిలో కొందరు తెలంగాణలో ఓటు హక్కు తీసుకున్నా ఇప్పటికీ ఏపీలోనే ఓటేసేవారు భారీగానే ఉన్నారు ఈ సంఖ్య లక్షల్లో ఉండడంతో ఇప్పుడు ఏపీ అభ్యర్థుల దృష్టి ఇక్కడి ఓటర్లపై పడింది ఆత్మీయ సమ్మేళనాలు సమావేశాలతో మద్దతు కూడగట్టే దిశగా వ్యూహ రచన చేస్తున్నాయి శేరిలింగంపల్లి కూకట్పల్లి కుత్బుల్లాపూర్ మల్కాజ్గిరి ఎల్బీనగర్ తదితర నియోజకవర్గాల్లో ఆంధ్ర ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లోని ఓటర్లతో టచ్లో ఉంటున్నారు అభ్యర్థులు రవాణా ఏర్పాట్లు చేస్తామని బస్సులు పెడతామని హామీనిస్తున్నారు ఖచ్చితంగా వచ్చి ఓటయ్యమని అభ్యర్థిస్తున్నారు ఎవరికి వారు మన పార్టీకి ఓటయ్యాలని చెప్పుకుంటున్నారు రెండు నెలల నుంచే ప్రారంభమైన ఈ కార్యక్రమాలు ఇప్పుడు మరింతగా ఊపందుకున్నాయి వచ్చే నెల పదమూడవ తేదీన పోలింగ్ ఉండడంతో మే మొదటి వారం వరకు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగనున్నట్టు తెలుస్తోంది గిద్దలూరు నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం ఫిబ్రవరి ఇరవై ఐదున ఎల్బీ నగర్ లోని అనంతుల ధర్మారెడ్డి గార్డెన్ లో నిర్వహించారు వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆ కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు నాగార్జునారెడ్డి తదితర నేతలు పలువురు పాల్గొన్నారు అలాగే మరో సమావేశంలో సత్తెనపల్లి అభ్యర్థి అంబటి రాంబాబు మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు పార్టీ ప్రచార నినాదం మేమంతా సిద్ధం పేరిట నర్సరావుపేట నియోజకవర్గ నేతలు సమావేశం నిర్వహించారు ఈ సమావేశాల్లో వివిధ నియోజకవర్గాలకు చెందిన నాయకులు చెవిరెడ్డి రెడ్డి ఎం గురుమూర్తి వై శివరామిరెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి రాచమల్లు రెడ్డి ఎస్ రఘురామిరెడ్డి అన్నాబత్తుని శివకుమార్ అనంత వెంకట్రామిరెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనిల్ కుమార్ యాదవ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మెరుగ నాగార్జున తదితరులు కూడా పాల్గొన్నారని తెలుస్తోంది ఇటు టీడీపీ తరఫున కూడా పలు సమావేశాలు జరిగాయి మరిన్ని సమావేశాలు జరగనున్నాయి తెలుగుదేశం తరఫున సీబీఎన్ ఆర్మీ ఓ ప్రణాళికను రూపొందించింది అందులో సాఫ్ట్వేర్ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు చంద్రబాబు అరెస్టు సమయంలో ఈ ఆర్మీ గతంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టింది ఇప్పుడు అదే సైన్యం తరఫున ఉపసంఘాలను నియమించారు ఆంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లి తమ వాదనలు వివరిస్తున్నారు ఓటర్లను ఆయా నియోజకవర్గాలకు తీసుకువెళ్లేందుకు బస్సులు సమకూరుస్తున్నారు ఎన్టీఆర్ భవన్ లో ఇటీవల ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి నరసరావుపేట టీడీపీ అభ్యర్థి హాజరయ్యారు పర్చూరు నియోజకవర్గ ఓటర్ల ఆత్మీయ సమావేశం ఈ మధ్య జరిగింది టీడీపీ రానున్న రోజుల్లో మరిన్ని ఆత్మీయ సమావేశాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోందని తెలుస్తోంది అటు జనసేన తరఫున కూడా ఈ సమావేశాల నిర్వహణకు ఆ పార్టీ అభిమానులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ప్రతి ఓటు కీలకమైన సమయంలో ఏమాత్రం రిస్క్ తీసుకోవడానికి ఏపీలో రాజకీయ పార్టీలు సిద్ధంగా లేవు అందుకే అన్ని ప్రాంతాల్లో ఉన్న తమ ఓటర్లను జల్లెడపడుతున్నారు ఏపీకి వచ్చి ఓటేసేలా ఆహ్వానిస్తున్నారు ముఖ్యంగా అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు చావో రేవో అనేలా మారడంతో ప్రత్యేక శ్రద్ధతో ఓటర్లని తరలించే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏపీలో ప్రతి నియోజకవర్గంలో లక్షల్లో ఓటర్లున్నారు అలాంటప్పుడు హైదరాబాద్లో ఉన్న కొద్దిపాటి ఓటర్స్పై ఆసక్తి ఎందుకు ఏపీ ఎన్నికల్లో హైదరాబాద్ ఓటర్ల ప్రభావం ఎంత ఒక నియోజకవర్గ ఎన్నిక ఫలితాన్ని రివర్స్ చేసే స్థాయిలో ఇక్కడ ఓటర్లున్నారా బస్సులు పెట్టి మరీ తరలించడం వెనుక లెక్కేంటి ఏపీలో అభ్యర్థులు ఈ స్థాయిలో దృష్టి పెట్టారంటే ఇక్కడ ఓటర్ల సంఖ్య భారీగానే ఉందని అర్థం చేసుకోవచ్చు గ్రేటర్ హైదరాబాద్లో ఓటర్ల సంఖ్య ఈ మధ్యే కోటి దాటింది ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ లో కోటి ఐదు వేల మంది ఓటర్లున్నారు తెలంగాణలోని మొత్తం ఓటర్లలో ముప్పై శాతం ఓటర్లు గ్రేటర్ పరిధిలోనే ఉన్నారు మొత్తం ఇరవై ఆరు నియోజకవర్గాల్లో గ్రేటర్ హైదరాబాద్ విస్తరించి ఉంది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలకు గ్రేటర్ పరిధి విస్తరించింది రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల టైంలో గ్రేటర్ పరిధిలో తొంభై తొమ్మిది లక్షల మంది ఓటర్లు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య కోటి దాటింది ఇక గడిచిన ఐదేళ్లలో దాదాపు పదిహేను లక్షల ఓటర్లు వచ్చి చేరారు హైదరాబాద్ జిల్లా పరిధిలో నలభై ఐదు లక్షల ఓటర్లు ఉండగా రంగారెడ్డి జిల్లా పరిధిలో ముప్పై ఒక లక్షలు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల ఓటర్లు ఉన్నారు నియోజకవర్గాల పరంగా శేరలింగంపల్లిలో అత్యధికంగా ఏడు లక్షల నలభై ఏడు వేల మంది ఉన్నారు అతి తక్కువగా చార్మినార్ పరిధిలో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఓటర్లు ఉన్నారు తెలంగాణ ఓటర్లలో నలభై లక్షల మంది ఏపీ మూలాలున్నవారని అంచనా వీరిలో మెజారిటీ గ్రేటర్ పరిధిలోనే ఉండే అవకాశం ఉంది అయితే వీరిలో మెజారిటీ తెలంగాణలో ఓటు హక్కు తీసుకుని హైదరాబాద్ ని స్థిర నివాసంగా మార్చుకున్నారు కానీ దాదాపు పది లక్షల మంది వరకు ఎన్నికల సమయంలో సొంత ఊరిలోనే ఓటెయ్యడానికి మొగ్గు చూపుతున్నారని అంచనా ఈ సంఖ్య చిన్నదేం కాదు ఏపీలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కనీసం నూట యాభై నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతారని అంచనాలున్నాయి ఏపీ ఉమ్మడి పదమూడు జిల్లాల నుంచి ఇక్కడ ఓటర్లున్నా ముఖ్యంగా ఉత్తరాంధ్ర కోస్తా కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి ఎక్కువగా ఉంటారని భావిస్తున్నారు ఐదారు వేల మంది ఓటర్లు ఒక నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాన్ని రివర్సు చేయటానికి ఈ సంఖ్య చాలు ఎందుకంటే ఇప్పుడు ఏపీలో టఫ్ ఫైట్ ఉంది వైసీపీ సింగిల్ గా ఒక పక్క టీడీపీ జనసేన బీజేపీ మరో పక్క బరిలో ఉన్నాయి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలకుండా కూటమికి పడాలని ఈ మూడు పార్టీలు ఆశిస్తున్నాయి పైగా గత ఎన్నికల్లో విడిగా పోటీ చేసి వ్యతిరేక ఓటు చీలి నష్టపోయామనే భావన కోటమి పార్టీల్లో ఎలాగూ ఉంది అదే సమయంలో రెబల్స్ అసంతృప్తుల బెడద కూడా ఉంది ఈ పరిస్థితిలో అనేక చీలికల మధ్య గెలిచే అభ్యర్థుల మెజారిటీలు గతంతో పోలిస్తే చాలా తక్కువగా ఉండే అవకాశముంది మెజారిటీ నియోజకవర్గాల్లో ఐదారు వేల నుండి పదివేలలోపు తేడాతోనే ఫలితం వస్తుందని భావిస్తున్నారు ఈ లెక్కను చూసినప్పుడు హైదరాబాద్ నుండి వెళ్లి ఏపీలో ఓటేసే అభ్యర్థులు చాలా కీలకమని అర్థమవుతుంది అంటే ఇతర ప్రాంతాల్లోని తమ ఓటర్లు కూడా వస్తే మరింత బలం పెరుగుతుందని ఎవరికి వారు లెక్కలేసుకున్నారు అభ్యర్థులంతా ఈ అంచనాల్లో ఉన్నారు కాబట్టే హైదరాబాద్ లో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు తమ ఓటర్లు ఎక్కడున్నా ఆ రోజు తరలి వచ్చేలా ఓటు వేసేలా ప్రయత్నిస్తున్నారు దానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఈ లెక్కను చూస్తే పోలింగ్ సమయంలో హైదరాబాద్ నుంచి ఏపీలో వివిధ జిల్లాలకు రద్దీ విపరీతంగా పెరగనుంది ముఖ్యంగా మే పది పదకొండు తారీఖుల్లో ఓటర్లు భారీగా హైదరాబాద్ నుంచి ఏపీకి తరలి వెళ్తారని భావిస్తున్నారు ఇప్పటికే ఆ తేదీలో బస్సులు ట్రైన్లు సీట్లు ఖాళీ లేవు ఎవరికి వారు ముందుగానే రిజర్వేషన్లు చేయించుకున్నారు మరికొందరు ఓటర్లు అభ్యర్థులు ఏర్పాటు చేసే బస్సులపై ఆధారపడుతున్నారు ఇక సొంత కార్లలో వెళ్లి వచ్చేవారు ఉండనే ఉంటారు అంటే మే పది తర్వాత వీకెండ్ కావడంతో ఆ రోజు హైదరాబాద్ నుండి వెళ్లి మే పదమూడు సోమవారం రాత్రికి వెనక్కి వచ్చేవాళ్లు లక్షల్లో ఉండే ఛాన్స్ ఉంది అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర నుంచి వచ్చిన ఓటర్లపై దృష్టి పెట్టినట్టే ఇప్పుడు ఏపీలో కూడా హైదరాబాద్ లోని ఆంధ్ర ప్రత్యేక ఆసక్తి పెడుతున్నారు ప్రచారానికి మరికొంత సమయం ఉంది కాబట్టి ఆత్మీయ సమావేశాలు సభలు హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలలో మరిన్ని జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి